हाय फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर्स हब अंडी। मा चैनल नी नेम मार्चाम कदंडी, मीरु अंदरू चूसुकुंटुन्नारा। राधा कंप्यूटर्स हब अंटे तेलिसिपोयिंदंडी, ईजीगा उंटदनी आ चैनल पेरु मार्चामु। ई रोजु टापिक एंटंटे एमएस वर्ड 2016 लो 16 अयिना चेयोच्चु, ओल्ड वर्षन्स लो अयिना चेयोच्चुंडि। मनमु टाइप चेसेटप्पुडु मीकु टेंप्लेट अंटे एंटि, मीकु टेंप्लेट्स वस्तायि कदंडी, अंटे लेटर्स अनि ఇంకా మనకి ఎన్వలప్స్ అని ఇలా వస్తాయి కదండి, అంటే ముందుగానే డిజైన్ చేసి ఉంటే వాటిని టెంప్లెట్స్ అంటాం. మనం కూడా అలాగే టెంప్లెట్స్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే టెంప్లెట్ అండి. అసలు టెంప్లెట్ అంటే ఏంటంటే, ముందుగా ఒక మోడల్ని తయారు చేసుకొని ఆ మోడల్ తోటి, అంటే ఏంటంటే ఇదిగోండి ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఏంటి ముందే టెంప్లెట్స్ డిజైన్ చేసి పెట్టేశారనమాట. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉంది, ఇదిగోండి బ్లూ కలర్ ఉంది, ఇదిగోండి యాన్యువల్ రిపోర్ట్ అని ఉంది, ఇదిగోండి ఏ ఒక పెద్ద లెటర్ తోటి వచ్చింది, ఇదిగోండి ఇక్కడ రెడ్ బ్లాక్ కలర్తో వచ్చింది. ఇలా ముందుగా డిజైన్ చేసి పెట్టేసామనుకోండి, మళ్ళీ కొత్తగా బాక్సులు పెట్టాలన్నా, మనం ఏదన్నా పిక్చర్స్ పెట్టాలన్నా, ఏదన్నా కొత్తగా పెట్టాలంటే టైం పట్టిద్ది అనమాట. ఇలా ముందుగా డిజైన్ చేసుకొని, అంటే లెటర్ హ్యాడ్స్ అవ్వచ్చు, మనకి ఏదైనా షాప్ ఉందనుకోండి, రిపీటెడ్గా ఎవరైనా కస్టమర్స్ వస్తున్నారు మనకి చేయించుకోవడానికి, అదే రోజు చేయాలనుకోండి, దాన్ని ముందుగా ఇలా టెంప్లెట్ లాగా తయారు చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు కింద మ్యాటర్ టైప్ చేసేసుకొని ఇచ్చేయచ్చు అనమాట. అలా టెంప్లెట్ అంటే ఏంటి, ముందుగానే డిజైన్ చేసి పెట్టుకొని అది మళ్ళీ రీయూస్ చేసుకోవడం. ఓకేనా, మనము వర్డ్లో మన ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటే మనకేమొస్తుంది, డాక్యుమెంట్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే, మనము టెంప్లెట్ ముందు తయారు చేసుకొని టెంప్లెట్ని సేవ్ చేసుకొని తర్వాత డాక్యుమెంట్లో చేసుకోవాలి. ఫస్ట్ టెంప్లెట్లో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అదిగోండి ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళండి, సేవ్లోకి వెళ్ళండి. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోండి, పాత్ అంటే అడ్రస్ అనమాట. ఇప్పుడు నేను మై దిస్ పీసీలో, మీరు డి డ్రైవ్ అయితే డి డ్రైవ్, ఈ డ్రైవ్ అయితే ఈ డ్రైవ్, అలా మీకు డ్రైవ్స్ ఉంటాయి కదా ఆ డ్రైవ్లో, లేకపోతే మీకు ఏదైనా ఓన్ ఫోల్డర్ ఉందనుకోండి అందులో అయినా సేవ్ చేసుకోవచ్చు. మనకి మనకేంటంటే డిఫాల్ట్గా అది ఆటోమేటిక్గా కూడా సేవ్ అవుతుంది, కానీ మనం ఏంటంటే పాత్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇది ఈ మనం ఫోల్డర్ ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం తీసుకొని యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోవడం కోసం నేను బయోడేటాలో మనము ఫైల్ నేమ్ ఇస్తున్నాను చూడండి. ఫైల్ నేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను అది లెటర్ హ్యాడ్ అనుకుందాము, లెటర్ హ్యాడ్ అని పెట్టుకుంటాం. లేదు ఏదన్నా విజిటింగ్ కార్డు కూడా చేసుకోవచ్చు మనం, ఇందులో విజిటింగ్ కార్డ్ అనుకోండి, విజిటింగ్ కార్డ్ పెట్టుకోవచ్చు. లేకపోతే అలా ముందుగానే డిజైన్ చేసి పెట్టుకుంటాం అన్నమాట, ఆ మోడల్ని, ఆ పాంప్లెట్ని, లేకపోతే ఆ లెటర్ హెడ్ని, లేకపోతే రిపీటెడ్గా వచ్చే టాపిక్ కానీ, రిపీటెడ్గా వచ్చే మ్యాటర్ కానీ మళ్ళీ మళ్ళీ చేసే పని లేకుండా దాంట్లో సేవ్ చేసేసుకొని ఇదిగోండి ఫైల్ నేమ్ అనేది మన ఇష్టం ఏదో నేర్చుకోవచ్చు. నేను మీకు అర్థం అవడం కోసం టెంప్లెట్ అని ఇస్తున్నా, కంపల్సరీ టెంప్లెట్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఇష్టం అనమాట. కాకపోతే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సేవ్ యాజ్ టైప్ అంటే ఏంటి, మనం ఇప్పుడు మనం చేసింది ఎందులో సేవ్ చేయాలి అంటే ఏంటంటే, మనకి 2097 నుంచి 2003 వరకు డాక్యుమెంట్లో సేవ్ అవుతున్నాయండి. ఇప్పుడు మనము ఇదిగోండి ఇక్కడ టెంప్లెట్లో తీసుకుంటున్నాం, మనకి ఆ డాక్యుమెంట్లో సేవ్ అవ్వడం తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు నేను ఇదిగోండి టెంప్లెట్లో నాకు ఆల్రెడీ ఆ పేరుతో ఉందన్నమాట, అందుకని రీప్లేస్ చేసుకోవాలా అని అడుగుతుంది. పేర్ మారిస్తే సరిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చేసింది ఆల్రెడీ టెంప్లెట్ వన్ అని. ఇదిగోండి టెంప్లెట్ లెటర్ హెడ్ అని పెట్టాను, ఓకేనా అర్థమవుతుందా. మనము టెంప్లెట్లు ఇదిగోండి ఓ టెంప్లెట్లో సేవ్ చేయాలన్నమాట, ఇదిగోండి టెంప్లెట్లో సేవ్ చేసేసాను. ఓకేనా, ఇది ముందు సేవ్ చేసా, డిజైన్ చేసేసాను, టెంప్లెట్లోకి వెళ్ళి సేవ్ చేసేసాను. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసా. ఇప్పుడు రేపు నాకు అది కావాలి, లేకపోతే నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా కానీ మనకు అది కావాలి. కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి,
ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేసుకోవాలి కానీ ఆ ఫైల్ ని మనం ఎలా చేసాం ఇదిగోండి న్యూ లోకి వెళ్లి డాక్యుమెంట్ తీసుకోకూడదు అప్పుడు ఇది ఫీచర్డ్ ఇదిగోండి ఇవన్నీ ముందుగా తయారు చేసి పెట్టారు ఇప్పుడు మనం తయారు చేసింది ఏంటి పర్సనల్ అంటే నేను ఓన్ గా తయారు చేశాను కాబట్టి అదిగోండి పర్సనల్ లోకి వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు ఇందులో మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఇదిగోండి చూడండి డాక్యుమెంట్ 2 అని వచ్చింది మామూలుగా అనుకోండి వేరే వాళ్ళ ఫైల్ మనం తీసుకున్నాం అనుకో ఏమొద్ది సేవ్ యాజ్ అని ఇవ్వాలి డాక్యుమెంట్ లో కొత్త డాక్యుమెంట్ లో సేవ్ అవదు ఆల్రెడీ ఉన్న దాంతో వేరే పేరు సేవ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఈ సేవ్ యాజ్ అయితే ఇలా అయితే ఏంటంటే మనకి టెంప్లెట్ లో సేవ్ అయిపోయింది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్లో ఏ మ్యాటర్ అయినా యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట ఏ మ్యాటర్ అయినా ఇందులో యాడ్ అవుతుంది అది ఏ మోడల్ అయితే ఆ మోడల్ ముందుగా రిపీటెడ్గా నేను ఇప్పుడు రాధా కంప్యూటర్స్ హబ్ అని ఫైల్ నేమ్ పెట్టాను కింద మాత్రం అదే డాక్యుమెంట్ ఉంది సేవ్ అంటున్నాను ఓకేనా అలా ఇదేమో డాక్యుమెంట్లో సేవ్ అవుతుంది ఫస్ట్ మనం చేసినప్పుడు ఏంటంటే టెంప్లెట్లో సేవ్ చేసుకోవాలి అలా అనమాట టెంప్లెట్ కావాలంటే టెంప్లెట్ డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్లో సేవ్ చేసుకోవచ్చు చూసారు కదండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ